కొంచెం బ్యాక్ హలో హలో రెడీ చాలి అరియ్యా శివునందల కోట పార్వతం మేలది పంచన కిరుడు మరి బ్రహ్మేలది సత్య లోకం ఇష్టది ముల్లోకాల మూడు దేవతలు అగదుష్ణ యొక్క ముల్లోకాలు ఉన్న ముక్కోడి దేవతలు తెలుగు సినిమాల పరిశ్రమలో రకరకాల సినిమాలు తీస్తారు చిత్ర విచిత్రమైన సినిమాలు తీస్తారు కథలు పడతారు అన్నెలు పడతారు అని ఆ దేవతలు ముచ్చట పెట్టుకుంటున్నారే ఏంది బావా దేవతాను దేవతలు అందరు కలిసి తెలుగు పరిశ్రమలో సినిమాలు తీస్తావని ముచ్చట పెట్టుకుంటావా అది నేను నమ్మాలా ఏ నువ్వు ఎప్పుడు అబద్ధం చెప్పిన అన్న అబద్ధాల పాటు ఓ నేను బొంద పెట్ట నేను గడ్డకు పెట్ట నీ దౌడల దమ్ముగొట్ట నిన్ను ఎత్తుకపో నేను ఏం చెప్పినా నమ్మవేందే నువ్వు ఓ నిన్ను ఎత్తుకపోను నిన్ను గోరు గంగ పెట్ట నిన్ను దోమలు గుట్టా మనుషులు గర్వా కాదు బావా నువ్వు ఎప్పుడు నిజం చెప్పినావు బావా కెనడా తీసుకెళ్తా అంటే తీసుకెళ్తి కాదు పెడితే సింగపూర్ తీసుకెళ్తా అంటే సిరిసిలో తీసుకపోయి సాయంత్రం చేతి గోదావరికి గోదావరి తీసుకెళ్తా అంటే గోదావరికని తీసుకెళ్లి బొగ్గు చేతిలో పెట్టిన నిన్ను ఎప్పుడు నమ్మాలి బావా అయ్యో నా గురించి చెప్తే నమ్మకే నిన్ను కాకులు ఓడవా ఆ డైరెక్టర్ గురించి చెప్తా ఈయన డైరెక్టర్ గురించి చెప్తావా అయితే చెప్పి నా యొక్క డైరెక్టర్ ఎవరంటే ఎస్ఎస్ రాజమౌళి ఎస్ఎస్ రాజమౌళి మరి అందరూ డైరెక్టర్లు మనుషుల మీద సినిమాలు దిత్తురు జంతుల మీద సినిమాలు దిత్తురు రాళ్ళ మీద దిత్తురు రప్పల మీద దిత్తురు షట్ల మీద దిత్తురు పుట్ల మీద దిత్తారు మరి నేను గిట్ల వీళ్ళ యొక్క సినిమాలు దిత్తే వీళ్ళందరూ ఒక్కన్నైతా నాకంటే ఒక స్పెషల్ కావాలి ఆ యొక్క డైరెక్టర్ మరి తిండి తింటలేడు నిద్ర పోతలేడు కళ్ళల కళ్ళు లేవు నిద్ర నిద్ర లేదు కళ్ళల కళ్ళు లేవు మనుషుల మనసు లేదు మరి ఏం చేద్దాం నా యొక్క మనిషి మెదడులో పురుగులు తిరుగుతానే ఆ యొక్క పురుగు తిరిగి తిరిగి అరే పురిగేదో మంచుకున్నదే ఈగ మీద సినిమా తీస్తా అని పెట్టుకున్నాడు ఈగ మీద సినిమా తీసినాడు మనుషులు పెట్టి తీస్తేనే ఎవరు చూస్తలేరు ఎవరు అత్తలేరు ఈగను పెట్టి చూస్తే వాళ్ళు అత్తలేరు ఎవరు చూస్తారు బాగా నువ్వు ముచ్చట చెప్తాను కానీ ఓపించినానా అట్లాగే అదే డైరెక్టర్ లోపలికి పోయి చెప్తా అప్పున్నాము ఏదేమి డైరెక్టర్ లోపలికి పోయి చెప్తే నమ్ముతారా నమ్ము ఒక్కసారి బిడ్డ చెప్పా డైరెక్టర్ ఏంటంటే రావ రావ కోదండ రావ కోదండ రావా రాజమౌళి కోదండ రామా పల్లవిడ రమరజమౌళి కోదండ రామా తండ్రి విజేంద్ర ప్రసాద్ కోదండ రామాన్న రాఖీర వాణిరా కోదండ రామా కోదండ ఆయన కోదరా వల్లి లల్లిరా కోదండ రామా వల్లి లల్లిరా కోదండ వాళ్ళదంతా ఒక్క కుటుంబం కోదండ రామాదంతా టీం వర్క్ రా కోదండ రామాదంతా ఒక్క కుటుంబం టీం వర్క్ అయితే బయట వాళ్ళు ఎవరు ఇలా జొర్రద్దు ఇంకోళ్ళు ఎవరు బయటకు పోవద్దా అయ్యో సినిమా డైలాగ్ చెప్తాను ఏందే కాదు కాదు బాబు సినిమా డైలాగ్ అంటే గుర్తుకొచ్చింది బాబు నేను మొన్న ఒక సినిమా చూసిన బాబా ఏంది అది పోకిరి పోకిరా ఆరు అడుగులు అందగాలు మహేష్ బాబు ఒక డైలాగ్ మహేష్ బాబు ఫ్యామిలీ ఫ్యామిలీ ఉప్మా తిరిగి బతికేస్తాను అన్నాడు బాబు అన్నాడు ఇలా ఫ్యామిలీ కూడా సినిమాలు తీసి బతికేస్తాను అది బాబా నీ బొంద పెట్ట వాళ్ళు సినిమాలు తీసి బతికితే నీ కళ్ళలు మనవడుతున్నారు నా కళ్ళలు నీ సొమ్మని ఇచ్చుతున్నా నేను గడ్డకు పెట్టి గొగ్గడ పెట్ట ఇదో అట్టగాదే పిచ్చిదానా వాళ్ళు ఒక్కలే తీయలేదు వాళ్ళు ఒక్కలు తీసి రా సినిమా ఇక చుట్టుపక్కల వాళ్ళు ఎవరు లేరు ఈ కెమెరాలు పెట్టలే సెట్లు వేయలేదు ఎవరు తీయలే వాళ్ళ కుటుంబం ఒక్కటే తీసిరా ఓ నీ ఉరుకులాట మీద మన్నువాడా ఆ ఒక్క కుటుంబం ఏం తీయలేదే సినిమా ఈ సినిమాలో చాలా మంది ఉన్నారే సినిమాకు కెమెరా కేకే చెందిలు కేకే చెందిగా కర్రగా ఉంటాడు ఓహో నీ బొంద పెట్ట ఆ కెమెరామెన్ కర్రగా ఉంటాడు కానీ సినిమా అంతా ఎర్రగా ఉంటుంది ఇక ఈ సినిమాకేమో ఆటుడేటరు రవీంద్ర కుమార్ బాగా పొడుగుంటాడు పొడుగు పొట్టు
పొట్టి చెట్లు తప్ప చిన్న చిన్న చెట్లు ఏడా? అయ్యో అట్లా కాదే, పొడుగు పొట్టేస్తాడు ఉంటే పొడుగు గీస్తాడు, పొట్టి పొట్టేస్తుంటే పొట్టిగేస్తాడు. చెప్పు. ఈ సినిమాకు కత్తెర పెట్టిన ఆయన ఎడిటర్ చంటి, ఆయనకు తెల్లగడ్డ ఉంటది. ఆ గడ్డంలో ఎన్నెంటికెళ్ళినాయో కొన్ని సినిమాలు తీసిండు ఆయన. గడ్డంలో ఎన్నెలకొని ఉంటే అన్ని సినిమాలు తీసిండా? అయితే లెక్క పెట్టుడు కష్టం కానీ బావా, మిగతాల గురించి చెప్పు. ఇక వద్దు కాదు, ఈ సినిమా గ్రాఫిక్స్ ఎర్రోళ్ళు తెల్లోళ్ళు నల్లోళ్ళు అందరు కలిసి చేసిరే గ్రాఫిక్స్. ఏంటండి గ్రాఫిక్స్? అదేంది బాబు గ్రాఫిక్స్ అంటే చేతుల కంప్యూటర్ పెట్టుకొని ఒత్తుకుంటూ ఒత్తుకుంటూ సినిమా రంగులన్నీ మారుతారు చూడు. ఏంది గ్రాఫిక్స్ లో అయస్కాంతం ఉంటుంది బాబా? గ్రాఫిక్స్ లో అయస్కాంతం ఉండేది లేకపోతే వాళ్ళు పుట్టుకతోటే చేతులు పట్టుకొని కొట్టాడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒత్తుకుంటూనే తిరుగుతాడు. ఓ పిచ్చిదానా, నిన్నేమో ఒత్తిండా? నన్ను ఒత్తుతే నువ్వు ఊకుంటావు. అయ్యే నేను ఎందుకు ఊకుంటానే? ఆగో సరే కాని బాబా, ఇప్పుడు వాళ్ళు లేరా? ఎవలే వాళ్ళు? అయ్యో వాళ్ళే బావా. ఎవరాళ్ళు? నీకు తెలియదా? నాకు తెలితే నీకు చెప్పనా. హీరోయిన్ బావా? ఓసి దీని కళ్ళు వాడా, దీని కళ్ళు పాడవాడా, దీని కళ్ళు హీరోయిన్ మీద పడ్డేది. అయ్యో హీరోయిన్ అన్న తర్వాత కళ్ళు పడాయా? అయ్యో ఇక ఆ హీరోయిన్ పేరేందంటే సమంత. ఏమంది సమాంతమా? సమాంతం కాదే సమంత. చిన్న సంతలో పెట్టిన అది. నువ్వమ్మో శివరాఖరికి పెడితే. సరే ఆ పోరు గురించి ముచ్చలు చెప్పు. సరే ఆ పిల్ల గురించి మూడేంది నాలుగు చెప్తా. చెప్పు. అరే పిల్లదూడు సన్నగుండు ఒలచ్చ గుమ్మడి, నవ్వుదూడు కమ్మ గుండు ఒలచ్చ గుమ్మడి. పిల్లదూడు సన్నగుండు ఒలచ్చ గుమ్మడి, నవ్వుదూడు కమ్మ గుండు ఒలచ్చ గుమ్మడి. నరకదూడు హంస గుండు ఒలచ్చ గుమ్మడి, పావుకీల బక్క గుండు ఒలచ్చ గుమ్మడి. హంసదూడు కమ్మ గుండు ఒలచ్చ గుమ్మడి, నవ్వుకీల కన్నదూడు ఒలచ్చ గుమ్మడి. గాలి ఎత్త కొట్టపోవు ఒలచ్చ గుమ్మడి, పావుకీల కండ లేదు ఒలచ్చ గుమ్మడి. పావుకిల ఒంటి మీద చేత కండలేదా? గాలత్త కొట్టుకపోతా ఎందుకు పెట్టుకున్నారు బావా? అయ్యో పిచ్చిదానా, రేపు సినిమాలో ఈగ గాలి ఎగురుతుంది కదనే, ఈ పిల్ల కూడా అల్లకగా గాలి ఎగురుతుంది. అన్ను పెట్టుకున్నా సినిమా ఎక్కడ గాలి పెడితే అక్కడ ఇట్టట. అందుకే అన్ని కలిసి ఎత్తాయని రాజమౌళి పెట్టుకున్నాడు. అవునా? ఆ సమితి గురించి కదా. సమితి కాదే నీ నోట్లో మన్నువాడా? సమంత. సమంతమా? సరే కాదు బాబా, సమంత గురించి చెప్పినావు కానీ ఈ పిల్లకి ఈడు జోడు కుదిరని ఆ పిల్లని ఎవరిని పెట్టి ఎడగ బాగా చూసినావా? దీని నోట్లో మన్ను దుబ్బవాడా? మొగని పక్క పెట్టుకొని పరాయి మొగని గురించి మాట్లాడతాను. నా నోట్లోకి వెళ్ళి మొగని మాట్లాడుతావు, రువ్వులు ఆడుతావు. నా గురించి కాకపోయినా వాళ్ళ గురించి అని చెప్పు. అయ్యో జనాల గురించి అయితే చెప్తేనే. అయ్యో రామా రాఘవో రామా, అయ్యో రామా రాఘవో రామా, ఆయన పేరు నాని అన్నారు. ఐదడుగు సగం ఉంటాడు హోండా సిటీ కారు వాడతాడు. కారు నంబర్ 24 ఫోన్ నంబర్ చెప్తా రాసుకో. రాసుకుంటా. నిన్ను గడ్డకు పెట్టి పొందా పెట్ట. అయ్యో మొగండి పక్క పెట్టుకోని, పక్క పండి మొగ నంబర్ కావన్నాయే నీకు? అందుకు కాదు బాబా. ఎందుకో సినిమా చూసి నాని ఫోన్ చేసి నాని నాని సమంతని ఎక్కడ పట్టుకున్నావని అడుగుతా. ఏందే నవ్వుతున్నావు? అనక దెబ్బ అనకద బాబు, ఆలుమూల గుద్దులాట ఇంట్లో కానీ ఆరు బయట ఉండద్దు. సరే కాని బాబు వాళ్ళు లేరా? ఇక పిల్లగాని గురించి రెండు ముచ్చట్లు చెప్తా చూడు. చెప్పు. మన ఆయొక్క నాని నిన్నగాక మొన్న వచ్చిండు, అనంతకాలంలోనే మంచి పొజిషన్కి వెళ్ళిండు. ఈ పిల్లగాని సినిమా రిలీజ్ అయితే ఒక్కసారన్న చూడొచ్చని 10 మంది పిల్లగాళ్ళు మాట్లాడుకునే స్థాయికి ఎదిగింది. అంత మొగోడైందా? అయిందే మొగోడు. సరే కాని బావా, మనం అప్పటి నుంచి కాళ్ళ గజ్జలు కట్టుకుని ఎగురుతా అంటే మన పక్క పని తాళాలు తప్పులు ఎత్తారు. ఎత్తారు. మరి పోరడు పోరి కలిసి డాన్సులు ఎత్తారు, సంగీతం కొట్టినాడు, మేళాలు కొట్టారు. అయ్యో ఎందుకు లేరే ఉన్నాడే, ఆయన పేరు ఎంఎం కీరవాణి. ఎంఎం అంటే మంచి మనసా? కాదే మంచి మ్యూజిక్. మంచి మ్యూజిక్ అయితే చెప్పు. ఆయన గురించి చెప్తాను. నిమ్మ నిమ్మల కింద దానిమ్మలో నిండు, నిమ్మల కింద దానిమ్మలో నిమ్మ నిమ్మల కింద దానిమ్మలో నిండు, నిమ్మల కింద దానిమ్మలో. అరే రామదాసుకు కొట్టే దానిమ్మలో, అన్నమయ్యకు ఇచ్చే దానిమ్మలో. అన్నమయ్యకు ఇచ్చే దానిమ్మలో. అరే సింహాజికి కొట్టే దానిమ్మలో, ఛత్రపతికి కొట్టే దానిమ్మలో. సింహాజికి కొట్టే దానిమ్మలో, ఛత్రపతికి కొట్టే దానిమ్మలో. విక్రమార్కుడు కొట్టే దానిమ్మలో, మగధీరకు కొట్టే దానిమ్మలో. విక్రమార్కుడు కొట్టే దానిమ్మలో, మగధీరకు కొట్టే దానిమ్మలో. అయ్యో ఇంత మ్యూజిక్లు కొట్టుకుంటూ కొట్టుకుంటే ఎన్ని సినిమాలు కొట్టుండే ఆయనకు తెలియదే. ఆ ఎన్ని సినిమాలు కొట్టుడో లెక్కే లేదు. లెక్క తెలియదా? రాసుకోలేదా? ఆ రాసుకుంటూ పోతే ప్రోగ్రామ్ అంతా ఆయన గురించే చెప్పాలి. ఓ బాబా గుర్తుకొచ్చింది, అప్పుడు అన్నావు కదా వీళ్ళంత ఒక్క కుటుంబం అని. ప్రతి ఒక్క కుటుంబం కలిసి మ్యూజిక్ కొట్టినారు. కొట్టి సరే కాని బాబా వాళ్ళు లేరా? ఎవరే వాళ్ళు? అయ్యో పోరి పోరాడు పక్క పోంటే ఒకటి రంకుమోడు ఉంటాడు కదా, అక్కడ చూసిన అది నోట్లో మా అన్నవాడ. మొగని పక్కన పెట్టుకొని రంకమోగుడు కావాలంటే ఆయన ఈ బొంద పెట్ట. నువ్వు మొగని నీకు రంక ఎక్కడిది కానీ రంకమోగని గురించి చెప్పుకో. ఇక ఆ రంకమోగని గురించి చెప్తాను. చెప్పు. మరి ఆ యొక్క రంకమోగుడు పేరు సుదీప్, ఆయన ఊరు బెంగళూరు, ఆయన ఒక కన్నడలో సూపర్ స్టార్, ఆయన ఒక సింగర్, ఆయన ఒక డైరెక్టర్. ఈ యొక్క రంకమోగుడు యాక్టింగ్ తోటి సినిమాలు చేస్తాడు, డైరెక్టర్లు చేస్తాడు, పాటలు కూడా వాడతాడే.
సకల కళాభి రాముడు. అరవై నాలుగు కళలు ఆరు తేరిండా. అరవై నాలుగు కళలు ఏలి పెడితే ఏదో ఒక కళ తలగపోతుంది అనుకుంటే మూడు తలిగినాయి. ఈ కళల గట్టి కళ ఏంటంటే యాక్టింగ్ అని ఇలా సెట్ అయింది. బాబా ఇంకోళ్ళ గురించి అసలు గురించి చెప్పబోతున్నా. ఎవలే అసలు వాళ్ళు? ఎంతమంది ఉన్నారు అసలు వాళ్ళు? అయ్యో ఇప్పటిదాకా చెప్పిన వాళ్ళు కాదు బాబా, ఇప్పుడు చెప్పిన వాళ్ళు అసలు వాళ్ళు. ఎవరు కాదు, ఇంతమంది గురించి చెప్పి ఇంతమంది ముందరికి వెళ్ళాలంటే పైసలు కావాలి బాబా, పైసలు పెట్టేటోళ్ళు కావాలి. అయ్యో పైసలు పెట్టేటోళ్ళు లేకపోతే కథ గీడా కింద కట్టదు. మరి పైసలు పెట్టేటోళ్ళ గురించి ఇప్పుడు చెప్తాను, శివరాకరణ ముందు చెప్పాలి కదా బాబా. పైసలు పెట్టకూడదు, పైసలు పెట్టడం గురించి శివరాకరణ చెప్తే గుర్తు పెట్టుకుంటాడే, నాలుగు పైసలు ఎక్కువ ఇస్తాడు. అయ్యో పైసలు అంటే గుర్తు వచ్చినాయి బాబా, పల్లెటూరు నుంచి వచ్చేటోళ్ళు పడ్డం వాళ్ళకు డబ్బు కాకుండా చెక్కులు ఇస్తారట, బోనస్ అయితే చూసుకో. ఓ పిచ్చిదానా, బౌన్స్ అయ్యే చెక్లు ఇచ్చే ప్రొడ్యూసర్ కాదే, బంగారు కొండ బంగారం పూతేనా? అయ్యో ప్రోగ్రామ్ అయిపోయినాక ప్రొడ్యూసర్ పక్కకు పంపుతా ఆయన గీకి, ఇతడా పుత్తడా పూతనా నువ్వే తెలుసుకో. తెలుసుకుంటా గానీ చెప్ప ఆయన గురించి. ఇక ఆయన గురించి చెప్పే ఉన్నదే, బల్లారు సాయి అంటే తెలియని వాళ్ళు ఏమున్నారు? ఈయన పెద్ద డిస్ట్రిబ్యూటరు. మొట్టమొదటిసారి సినిమా చేస్తున్నాం కదని రాజమౌళిని బట్టి బంగారు ఛాన్స్ కొట్టిండు. బంగారం అయిందా? అయ్యో ఈ ప్రొడ్యూసర్ ఎంత బంగారు కొండ అంటే, అయ్యా వేణు ప్రోగ్రామ్ చేస్తున్నాడు కదా ఎన్ని పైసలు కావాలి అన్నాడు. అయ్యా నీ దగ్గర నాకెందుకు ఎక్కువ సాయి, రెండు లక్షలు ఇదాలు అన్న. రెండు కాదు నాలుగు ఇస్తా పో గట్టిగా ఈ ప్రోగ్రామ్ అన్నాడు. అయ్యో నాలుగు ఇస్తా అన్నాడా? బంగారం కాదు అదే వజ్రం. సరే కాదు బాబా, ఈ పదిహేను నిమిషాల గురించి మన సినిమా గురించి గొప్ప చెప్తున్నావు, నువ్వు ఇంత గొప్ప చెప్తాను ఇట్లుంటే మరి వాళ్ళు గొప్ప తీసిన వాళ్ళ గుర్రు లేదా? అయ్యో సినిమా ఎట్టి పరిస్థితిలో ఇట్టు కొడుతున్నావు అన్నా, ఎట్లా గుర్రు పెడుతున్నారు అమ్మా అంటే, ఏ దమ్మ మీద దమ్మ మీద దమ్మ మిట్టి ఇట్టు మీద ఇట్టు కొట్టి చేతిలోన చెయ్యేసి కాళ్ళలోన కాలు పెట్టి మీదు కట్టి ఈగ నెట్టి గ్రాఫిక్స్ నెట్టి, మరి ఈ రకంగా మీదుకు నెట్టి గ్రాఫిక్స్ నెట్టి ఇట్టు కొడదామని చూస్తుర్రే. మరి ఇలా కష్టం చూసి ముల్లోకాలు ఉన్న ముక్కోటి దేవత అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. ముల్లోకాల దేవత ఎవరు బావా? ముల్లోకాలు ఎవరు దేవతలు ఎవరంటే చెప్తాను, అయ్యములాడ రాజన్న కొండ కట్టాన్ జన్న కొమ్మరెల్లి మల్లేశ ఏడుగొండ లెంకన్న శ్రీశైల మల్లన్న రేణుగుంటల్లమ్మ కోచమ్మ బాలనాగమ్మ సమ్మక్క సారట్ల నుండి దేవతలందరూ కలిసి సినిమా మంచిగా తీసిరు బిడ్డ, మీకు నాలుగు పైసలు రావాలని ఆశీర్వదించారు. సినిమా మంచిగా తీసిరు ఆశీర్వదించారు కానీ బావా, పదిహేను గజ్జలు కట్టుకొని ఓ ఊపిందే ఊపి చెప్పిందే చెప్తాను. మన ముందు ఉన్న వాళ్ళు కూర్చు, మన ముందు కూర్చున్నారు కదా వాళ్ళు ఆపుకున్నోని ఉన్నారు అప్పటి నుంచి వాళ్ళు పోర్రి. మనకు ముందు మంగళారతి పాడలు. అయ్యో మంచి ముచ్చట చెప్పినవే, ఇక మంగళం పాడదాం మనం. ఆ మంగళ మాని పాడరే మన ఈగాకు, మంగళ మాని పాడరే మన సినిమా, మంగళ మాని పాడరే మన ఈగాకు, మంగళ మాని పాడరే మన సినిమా, మంగళ మాని పాడరే మన ఈగాకు, మంగళ మాని పాడరే మన సినిమా, మంగళ మాని పాడరే మన ఈగాకు, మంగళ మాని పాడరే మన సినిమా, మంగళ మాని పాడరే మన ఈగాకు, మంగళ మాని పాడరే మన సినిమా, మంగళ మాని పాడరే మన ఈగాకు, మంగళ మాని పాడరే. ఆహా థ్యాంక్ యూ.